How to impress wife at home in lockdown. చాలా బిజీగా ఉన్నా నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. నేను కూడా అదే ఇంపార్టెంట్ పనిలో ఉండే. మియా హైడ్ అండ్ సీక్ ఆడదాం అన్నది, అందుకే లోపలికి వచ్చి దాక్కున్నా. హాయ్ వియు, డాడీ ఇక్కడ రాలేదురా? బట్టలు ఉతకడం ఎట్లారా నాయనా? ఢోరెన్ కదా దాక్కున్నావు. ఓకే ఓకే అయ్యా, ఇగో రియా, నేనేం చెప్తున్నా గమనించు. ఈ రూమ్ లలో ఏడి కన్నావో ఏమన్నా తీసుకో, కానీ ఆ డోర్ ఉన్నా చూడు, ఆ డోర్ ఎంకల మాత్రం అసలు పెద్ద కూర్చున్నది సచ్చినోడో. మళ్ళీ చెప్తున్నా, డోర్ ఎంకల పోగు. నువ్వేంద్రా ఇడ కూర్చున్నావు, డోర్ పెట్టుకోవారా? అరే ఖరాబ్ అయితే పాట వాడు పళ్ళు కడుక్కుంటారు కాబట్టి సరిపోయింది. ఇంకేమైనా కడుక్కుంటుంటే ఏమైతుండే ఆలా. సరే ఓ పని చేయి, నేను పళ్ళు తోముకుంటా, నువ్వు పక్కన నిలబడి పాట పాడు, ఇంకెవరు రారు లోపలికి. అరే మెంటల్ గా గలీజ్ గాని మాటలు మాట్లాడక, ఐడెన్సీ ఆడుతున్నాం, సైలెంట్ ఉండు, అరవక్. సరే ఇప్పుడు నేను కౌంట్ చేస్తా, నువ్వు వెళ్ళి దాక్కో. రాహుల్ గారితో చూసాను రా, ఇందాక అనసూయతో చూసిన అలిగంతా ఆడుకుంటున్నాడే కదా. ఇందాక రాహుల్తో ఆడుకుంటుంటే చూసా. రియా నువ్వే గెలిచావులే, ప్లీజ్ కమ్ అవుట్. రియా రియా ఆడుకుంటూ ఆడుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందేమో, వెళ్ళి చూసరానా? జిమ్ దగ్గర ఆడుకోవడానికి వెళ్ళిందేమో, వెళ్ళి చెక్ చేయనా? కొంపదీశ కింద ఫ్లాట్ లో అలా నెల్లూరు దోస్తుంటా కదా, అడిగి ఇట్లా పోయిందేమో చూసిన వల్ల. పోనీ వర్జీనియా బీచ్ కి వెకేషన్ కి వెళ్ళిందేమో రా, వెతకండి రా. ఇల్లు మొత్తం వెతుకుతున్నాం అందరం. అయ్యో నేను ఎక్కడికి పోతా, అంటే లాక్డౌన్ ఉంది కదా. లాక్డౌన్ కదా, చిరికి ఇప్పుడు వద్దు. అవునవును, బ్యూటీ పార్లర్ కొద్దులే లాక్డౌన్ కదా. అయితే దోస్తుల దగ్గర కూడా ఇప్పుడు వద్దులే, లాక్డౌన్ అయిన తర్వాత వద్దు. గుడ్, నో మోర్ సిల్లీ రీజన్స్, స్టే హోమ్, స్టే సేఫ్.